హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఊర్లో అయితే లడ్డూ అయితే పాడాము మొన్న వినాయక చవితి అయ్యాక. ఇంకా అది వచ్చేసి మా అత్తమ్మ అందరికీ పంచాక ఇంకొక డబ్బాలే వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టిందనమాట. ఇంక నేను కొంచెం తీసి బీరువాలో పెడదామని అనేసి అయితే డబ్బాకి ఎత్తి పక్కకు పెట్టాను చిన్న డబ్బాలో. ఇంకా మా వారు వచ్చేసి ఇక్కడ లడ్డు అక్కడ లడ్డు అయితే మొత్తాన్ని కలిపేసి పొలంలో వేద్దామనేసి అయితే అంతా ఒక కవర్కి అయితే నింపి పెట్టాడనమాట. ఇంకా మా అత్తమ్మ బయలుదేరిపోయింది, ఇంకా నేను కూడా బయలుదేరిపోయాను. వాళ్ళకి వేడైతే తీస్తున్నాను. ఇక్కడ మా అత్తయ్య చూడండి ఏం చేస్తుందో, కిల్లీలు అయితే రెడీ చేసుకుంటుంది. ఎంత మానమన్నా మానట్లేదనమాట. ఏదైనా ఒక అలవాటు అంటూ అయ్యిందంటే అది కొంచెం మానాలంటే కొంచెం చాలా కష్టం అనమాట. ఇంకా అందరం బయలుదేరైతే బండి మీద అయితే పొలం చూడడానికి కొంచెం దూరం అనమాట వెళ్ళాము. పొలము నేనైతే నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అండి చూడడము. నాతో పాటుగా మీకు కూడా చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి. మరి అది పోయింది, ఇది ఇది బాగున్ను. అది ఒక సంవత్సరము అంటే చెప్తాను, అంత ముందు అప్పుడు పొలంకి ఉడిసోలా నువ్వులైనప్పుడు ఎంత దూరం కదా, మరి మా ఆయన చూడండి ముందు వెళ్ళిపోతాండి. ఇదిగోండి మా పచ్చని పొలాలు చూసుకోండి, పచ్చి పచ్చని వాతావరణం. ఏదత్తమ్మా ఇదేనా, పోయిందా? మరి ఇవన్నీ మంచిగా ఉన్నాయి, మీరు వేసుకుంటారు బాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మా పొలం అన్నమాట, మొత్తం పోయింది. పక్కవన్నీ బాగానే ఉన్నాయి. ఈ పొలము బాగుంది, ఈ పొలము కూడా చూడండి ఎంత బాగుంది. కానీ మా పొలం వచ్చేసి పోయిందన్నమాట, ఎందుకంటే మేము ఇక్కడ లేం కదా, ఎవరు చూసుకున్న లేక పోయిందన్నమాట. దీంట్లో లడ్డు వేసేస్తావా? అవునా, ఇదే మా పొలం ఫ్రెండ్స్, ఇదేండి. ఇదంతా మా పొలము, పొలం వచ్చేసి పోయిందన్నమాట. పండిన వరకు తెలియదు పండుతుందో లేదో అనే విషయం అయితే తెలియదు, ఎందుకంటే మేము ఇక్కడ ఉండం కదా, మా మామయ్య లేరు చనిపోనరు కదా. మేము హైదరాబాద్లో ఉండడం, వేరే వాళ్ళకి చెప్పడము ఈ విధంగా అయితే ఉంది. ఇంటికి ధాన్యం వచ్చేంతవరకు అయితే పండుతుందా లేదా అవుతుందని తెలియదు. మా ఆయన అయితే అదిగోండి అక్కడ వరకు వెళ్ళిపోయినారు, నేనైతే తొందరగా వెళ్ళాలి. బాయ్ బాయ్. పొలము పొలము చూస్తాననేసి వచ్చినాము. ఇక్కడ మా కష్టాలు చూడండి, అక్కడ మా అత్తమ్మ నడలేకపోతుంది, నేను కూడా ఎందుకు నడలేకపోతున్నా. రోజు వచ్చి రైతులు ఎలా చేస్తారో వస్తేనే తెలుస్తుంది కష్టం అనేది. ఇప్పటివరకు నేను ఏ రోజు కూడా పొలం కంటూ రాలేదు, పెళ్ళయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అనమాట వచ్చాను. అమ్మ ఇంకా చాలా ఉంది, మా ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు లడ్డు వేసుకుంటూ. ఎక్కడెక్కడ మా పొలాలు ఉన్నాయో అక్కడైతే లడ్డు వేస్తున్నాడు. మేము వెనకాల వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నాం. నడలేకపోతుంది మాకు, మా అత్తమ్మ కూడా నడలేకపోతుంది, ఆమెకు కాలు నొప్పులు ఉన్నాయన్నమాట. అదిగో మా ఆయన, ఇది మందేనా? ఇదిగో ఈ పొలం కూడా మాదే. దీంట్లో వచ్చేసి మొత్తం అనమాట లడ్డు వేస్తున్నాడు. ఇది కొంచెం ఈ పొలం పర్లేదు, బాగానే ఉంది. ఆ పొలం కంటే ఈ పొలం బాగుందన్నమాట. ఏదైనా సరే ఇంటికి వచ్చే వరకు అయితే మనకి ఏమనేది తెలియదు అనమాట. నాకు కూడా ఈ పొలాల కోసం అంతగా తెలియదు, ఏదో అలా చెప్తున్నాను. వాళ్ళు చెప్తుంటే నేను కూడా చెప్తున్నా. ఈ పొలం ఎవరి దగ్గర బాగుంది ఫ్రెండ్స్? మాదైతే బాగుంది, కానీ మా చుట్టాలదేనంట, మా అంటే బాగారులు, వాళ్ళ పొలం వచ్చేసి బాగుంది. ఎంత బాగుందో చూడండి ఆ పొలం అయితే, మొత్తం అయితే ధాన్యం అయితే వచ్చేసినాయి. ఈ పొలం మాది అయ్యుంటే బాగుంది, ఎందుకంటే బాగా పండింది, బాగుంది కూడా. నా దిష్టే తగిలేలాగా ఉంది, కానీ మా చుట్టాలదేనమాట పొలం అయితే బాగుంది. ఎవరు ఈ పొలం చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. మీకు ఎవరికైనా కోత కానీ ఉడుపు కానీ వచ్చా? నాకైతే రాదు,
వస్తే ఎవరైనా కామెంట్ చేయండి, ఓకేనా? కోత కానీ, ఉడుపు కానీ, పొలం పనులు ఎంతమందికి వచ్చా అనేది కామెంట్ చేయండి. చాలామంది చేస్తారు, నేనైతే ఎప్పుడు రాలేదు. వస్తే నేర్చుకునేదాన్ని కానీ రాలేదు. ఎంత జూబుగా ఉందో ఈ జూబులోకి ఎంచి అలాగ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇగో మొత్తం వెళ్తాను చూడ, నాకు చాలా భయం అనమాట. ఫామ్లు ఏమనంత ఏమని అమ్మా. పొలం అయితే, ఈ పొలం అయితే చాలా బాగుందండి. ఎవరిది పొలము? అందులో ఇల్లు అయితే వెళ్తున్నారు చూడండి. ఎక్కడ తోగుందో కూడా తెలియదు. మా వారైతే వెళ్తూ ఉన్నారు. మేము దీని మధ్యలోకి ఎంచి అయితే వెళ్తున్నాం. నేరైతే పండించడు కానీ మేము చెప్పులు వేసుకొని వచ్చినాం. మళ్ళీ చెప్పులు తీస్తా, చెప్పులు వేసుకొని నడలమని చెప్పి చెప్పులు తీసి చేతిలో పట్టుకొని అయితే నడుస్తున్నాం. ఈజీగా ఉంది. మీ అమ్మ చూడాలి దిగిపోయింది. ఇగో ఇగో చూడండి చెప్పులు, అసలు చేతులు కూడా ఖాళీ లేవు. ఇంకా అక్కడ మాకు ఇంకొక పొలం ఉందన్నమాట. ఆ పొలం దగ్గరికి అయితే వెళ్తాను. పడుకొని వేసుకొని కాళ్ళకి ముళ్ళు గుచ్చుతాను. ఏమవుతుందో తెలియదు. నేను ఇప్పుడు ఒకసారి అయితే ఇక్కడ పడ్డాను కూడా. మా అత్త చెప్పి నేనే పడ్డాను. ఇక్కడ ఒక పొలం ఉందన్నమాట మాది. ఆ పొలం దగ్గరికి అనేసి వెళ్తాను. మళ్ళీ ఎప్పుడొస్తానే ఏటో. మళ్ళీ ఇదిగోండి, ఇది ఇంకొక పొలం అనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఈ లడ్డు వేసేసి ఇంటికి ఇంక వెళ్ళిపోవడమే. చూడండి ఒకసారి జూబ్ ఎంత. వాళ్ళ బండి తిన వెళ్ళిపోవచ్చు. వరకు ఉంది మంది, అక్కడ వరకు ఉంది పొలం. ఎలా గుర్తుపడతారు? అదే చూడడానికి వచ్చేసి అమ్మటి లేకపోయినాం. పొలం చేస్తే ఇంకెలాగొంతాడు. పొలం చేస్తే ఎంత గుర్తుపడమే. ఇక పొలం చేస్తే ఇంత పొడు గుర్తుపడమే. అలవాటు అయిపోతే చేసేస్తాం. చూడడానికి వచ్చి చెమటలేకపోయి పిచ్చి అయిపోతాను. మళ్ళీంత రైతులు ఏమవ్వాలి. ఇది బాగుంది. నానా పొలం మొత్తం చూసేసి రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ అవుతూ ఉండగా మా ఇంటి కులదైవం అనమాట. ఇక్కడ కూడా కొంచెం లడ్డు వేసేద్దామని చెప్పేసి అయితే దిగి లడ్డు అయితే వేస్తున్నాము. ఇదంతా ఇలా అయిపోయిందనమాట. డైలీ దీనికి పూజలు అయితే ఎవరు వేరే వాళ్ళు ఎవరు చేయరు, మేమే చేస్తామన్నమాట. ఎప్పుడైనా మాకు మొక్కులు ఏవైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఆ మొక్కులు అనేవి తీర్చుకుంటాము. ఆ మండపం అనేది మళ్ళీ చేస్తారంట. ఎప్పుడు చేస్తారో తెలీదు. ఇంతకు ముందు అయితే మా వాళ్ళు అయితే వేశారు, ఆ మొత్తం కూలిపోయింది. ఆ దేవుడు దయ ఎప్పుడుంటే అప్పుడైతే అది అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. నాకు చాలా నమ్మకం అనమాట. ఓకేనండి, మా వీడియో అయితే నచ్చుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. బాయ్ బాయ్.